Vasi. I am studying 7th standard. My school is Chinmayananda UPS. Hi friends, నేను రాముడి వంశవృక్షం గురించి చెప్తున్నాను. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుందుమారుడు, దుందుమారుడి కొడుకు మాందాత, మాందాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అశితుడు, అశితుడి కొడుకు సుగరుడు, సుగరుడి కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కుకుత్సుడు, కుకుత్సుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడి కొడుకు శంకనుడు, శంకనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ధుడు, అగ్నివర్ధుడి కొడుకు శిగ్రువేదుడు, శిగ్రువేదుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకు రాముడు, రాముడి కొడుకులు లవకుశులు. ఇది రాముడి వంశం. మీరు కూడా మీ పెద్దవాళ్ళని అడిగి మీ వంశాన్ని తయారు చేయండి. Thank you for watching my video.